మా నమస్తే. నమస్తే అండి. మేడం ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తాను. ఎలా ఉందమ్మ టైలరింగ్? పర్వాలేదు, బాగుంది. మీ పేరమ్మా? నా పేరు గండవరం గీత. మేడం మీ టైలరింగ్ వాళ్ళకి ఎలా ఉంది రోజు? ఎంత వస్తుంది కిరాయి? కిరాయి మామూలు ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 100 రూపాయలు ఇస్తారు సార్. లైనింగ్ బ్లౌజ్కి వచ్చి 200 ఇస్తారు. ఒక రోజుకి సంపాదన ఎంతలా ఉంటుందమ్మ? ఒక అంటే పని చేసుకుంటా కష్టపడితే ఒక 400, 2 జాకెట్లు కుట్టుకుంటే. ఎలా మీ జీవనార్థం? అదే సార్, మా వారు వచ్చి ప్లంబింగ్ పని చేస్తారు, నేను టైలరింగ్. నాకు 3 పిల్లలు, వాళ్ళని చదివించుకోవాలి. మా బాబుకి అమ్మఒడి కూడా పడలేదు, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి దానివల్ల. ఇప్పుడు ఏ అమ్మఒడి ఏం చదువుతున్నాడమ్మా మా పిల్లలు? అబ్బాయి ఇంటర్ సార్, ఫస్ట్ ఇయర్, 10th అయిపోయింది. 9th నుంచే పడలేదు సార్. మీరు సచివాలయంలో కంప్లీట్ చేయలేదా? చేసాం సార్. వాళ్ళు చూస్తున్నారు కానీ ఆడపిల్లలకిద్దరికి జేవిడి పడుతుంది, బాబుకు పడట్లేదు. అదేమంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయమ్మ మీకు అంటున్నారు. ఇంకా పరిస్థితులు ఇలా ఉంటే కరెంటు బిల్లు వాడకుండా ఎలా ఉంటాం సార్? ఇప్పుడు మనకి ప్రెజెంట్ చల్లటి నీళ్లు తాగాలంటే ఫ్రిడ్జ్ కావాలి, ఫ్యాన్ కంపల్సరీ, మిగతా ఇంకా చిన్న మిక్సీ అది ఉన్నాయి. ఇంకా కరెంటు బిల్లు ఎట్టు తిరిగి 500 పైన వస్తుంది. గవర్నమెంట్ వచ్చి 300 లోపు అలా రావాలి, 200 లోపు అంటున్నారు. అది సార్ పరిస్థితి. ఇప్పుడు నిత్య అవసరం వస్తువులు ఉన్నాయి కదా, పప్పులు ఉప్పులు, అవి పెరిగాయి అంటారు. ఏమాత్రం అన్నీ పెంచారు సార్. ఒక 60-70 రూపాయలు ఉన్నాయి ఓటీల్ని, 120 రూపాయలు చేసేసారు. ఒక మినప్పప్పు వచ్చి ఇప్పుడు మనకి 100 వస్తుంది, ఇప్పుడు 140 అలా అయిపోయింది. ఇప్పుడు అన్నీ కొనుక్కొనే తినాలి. మనకేం పండించి అలా టౌన్లలో ఉండేవాళ్ళమే, మనమేం పండించుకొని తినేవాళ్ళం కాదు. అన్నీ కొనుక్కొని తినాల్సి వస్తుంది, సంపాదన తక్కువగా ఉంది. గ్యాస్ ధరలు ఎట్లమ్మా? గ్యాస్ పెరిగింది అంటారు. అవి గ్యాస్ పెరిగింది సార్, 1200. ఆ తెచ్చిపెట్టిన ఆయనకి 50 రూపాయలు. ఇంతకుముందు అంటే 600 వస్తుంది. ఇంకా సారు జగన్ సార్ వచ్చారు, బాగా పడతాం అనుకున్నాము, అన్నీ డబుల్ అవుతున్నాయి. అమ్మ కూడా అంటున్నారు మహిళలకి 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 వేస్తున్నారు అంటున్నారు. అన్నీ అన్నీ సక్రమం ఉన్నాయి. దాని విలువ మళ్ళీ మా ప్రజల మీద వేసి మమ్మల్ని కష్టపెడతా ఉన్నారు. ఫండ్స్ రూపంలో మీ దగ్గర నుంచి తీస్తున్నారు? అవును సార్, కరెంటు బిల్లు అని, గ్యాస్ అని, ఇంటి పన్నులని ఇలా చేస్తూ ఉంటారు. చెత్త పన్ను కూడా కట్టాల్సి వస్తుంది సార్. మేము రోడ్డు దాటి వెళ్ళి అక్కడ డస్ట్బిన్లో పోసుకోగలం కదా, అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఆగి మన చెత్త దాంట్లో పోసిన దానికి వాళ్ళకి ఇస్తున్నాం నెలకి 90 రూపాయలు. ఎన్నని కట్టాలి సార్? 3 బిడ్డల్ని ఈ రోజుల్లో ఎలా చాగలం చెప్పండి. అది అందుకని ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కొద్దిగా దయించి మా కనీస నిత్య అవసరాలని తగ్గించాలి. మా పిల్లకాయలకి ఏదో అమ్మఒడి అలా పడి కొద్దిగా సహాయం ఉంటే. మెరిట్ స్టూడెంట్లు సార్ మా పిల్లలు, అన్నిట్లో 10కి 10 పాయింట్లు వస్తాయి. అట్లాంటి పిల్లకాయలకి మీ గవర్నమెంట్ సహకారం ఉంటే వాళ్ళు రేపు ఫ్యూచర్లో మంచి వృద్ధిలోకి వచ్చి దేశానికి ఉపయోగపడతారు, మంచి గవర్నమెంట్ ఆఫీసర్లు అవుతారు వాళ్ళు. ఎలా ఉందమ్మా మీ నెల్లూరు అభివృద్ధి? నెల్లూరు అభివృద్ధి అయితే ఉంది సార్, అన్నీ ఇబ్బంది ఏమి లేదు. కానీ పల్లెటూరులో వాళ్ళని కూడా చూడాలి కదా సార్. మనం ఇక్కడ నెల్లూరులో ఉన్నాము, ఏదో బుచ్చని అవి ఇవి ఉన్నాయి. ఇప్పుడు మొన్న విజయవాడలో న్యూస్లో చూసాం మేము, ఒకటే డ్రైనేజ్ కాలువలు అవి కూడా క్లీన్ చేయట్లేదంట. అట్లాగా మనం ఇక్కడ బాగున్నాము, మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలి కదా సార్. ఇప్పుడు పరిసరాలు బాగుంటే మనం బాగుంటాం. అది సార్, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటారు? గత ప్రభుత్వంలో బాగానే ఉంది సార్, ఇది కూడా బాగానే ఉంది. కానీ మనుషుల మీద ఒత్తిడి ఎక్కువైపోయింది, అది కట్టండి ఇది కట్టండి అని టార్చర్ పెట్టేస్తూ ఉన్నారు. మా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు, ఈ రెండు యొక్క మధ్య తేడాలు ఎలా అనిపిస్తుందమ్మా మీకు? అంటే అభివృద్ధి ప్రకారం ఎలా తెలుస్తుంది? అదేవిధంగా మీ పిల్లలకి స్కాలర్లు ఉన్నారు కదా, స్కాలర్ వేశారు కదా. ఒక మాట, అభివృద్ధి ప్రకారం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము కష్టపడతానే ఉన్నాం, జగన్ వచ్చినప్పుడు కష్టపడతానే ఉన్నాం. మేమేం కూర్చొని తింటాం, మా కష్టంకి మా కష్టం ఎప్పుడు తప్పట్లే. అది ఆయన ఏంటంటే ఇంకా ఎక్కువ మా మీద అవి ఇవి వేసి బాధ పెట్టకుండా, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు బాధ పెట్టకుండా కొద్దిగా హెల్ప్గా ఉంటే మళ్ళీ ఆయన్నే రావచ్చు, లేదంటే ఇంకొకరు రావచ్చు. మనం ఏమి చెప్పలేము. ఎవరి పరిపాలన బాగుండదని మీ అభిప్రాయం?
మొదట్లో మన రామారావు గారు బాగున్నారు, ఆయన వారసత్వాలుగా వీళ్ళు వస్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ, ఈయన మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన వాళ్ళ ఫాదర్ అని మేము జగన్కి వేయగలిగాం. ఈరోజుకి కూడా చెప్తున్నాను కదా, సార్ బాగా ఫలిపాలు ఇచ్చాడు, 5 రూపాయలు డాక్టర్గా చేశారు, అన్నీ చేశారు. ఈయన్ని వేసాము, చేస్తున్నాడు అంటున్నారు, కొన్ని చేస్తున్నాడు కొన్ని ఆపేస్తున్నారు. ఎవరిని మేము బాధ పెట్టడం లేదు సార్, మేము నిమిత్త మాత్రం మీరు ఏదన్నా ఇస్తే తీసుకోగలిగిన వాళ్ళమే, అది మేమేం చేయగలం సార్? అమ్మా ఇప్పటికీ ఏ ప్రభుత్వం బాగున్నది అంటారు, చంద్రబాబు నాయుడు వస్తే బాగున్నారంటారా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగున్నారంటారు? నా వరకు అయితే సార్ జగను ఇప్పటి వరకు, నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దాంట్లో పసుపు కుంకుమ పొదుపులో ఉన్నాను సార్, నేను పొదుపు లీడర్ని తీసుకున్నాను, 10,000 వేసారు, 3 తడవలు వేసారు, మేము 10 మంది గ్రూప్లో వాళ్ళం తీసుకున్నాం, అన్నీ చేసాం. ఈయన వేసాడు, మా పిల్లకాయలకి అమ్మ ఒడి వేసారు, మాకు వచ్చి కాకపోతే మా పిల్లకాయలకి ఇది ఒక్కటి రాలేదు సార్, బాబుకి అమ్మ ఒడి పడలేదు, జేవీడి పడింది, జగన్ అన్న విద్యా దీవెన పడింది. కాలేజీ పిల్లకాయలు అనంతపురంలో చదువుతున్నారు మా పిల్లలు జేఎన్టీయూలో, ఆయన 3 సంవత్సరాలు పడింది. ఇప్పటి వరకు సార్ది అయితే బాగానే ఉంది, జగనే రావాలని కోరుకుంటున్నాను నేనైతే.